हाय फ्रेंड्स, वेलकम टू साई सिरी आर्यन। नेनु मी सरिता। ईरोजु मनं किचन लो मुरुकुलु चेसुकुंटुन्नामंडि। इवि नोट्लो वेसुकुंटे करिगिपोतायंडि, अंत टेस्टीगा उंटायि। वीटिने कारपूस अनि कूडा अंटारु। इवि एला चेसुकोवालि, दीनिकि कावाल्सिन पदार्थालु एंटि अनेदि इप्पुडु चूद्दामंडि। इवि कोंचेम लावुगा कूडा चेसुकोवच्चु, सन्नगा कूडा चेसुकोवच्चु। मेमैते सन्नगा चेसामु। ఈ పిండి అండి 3 కిలోల బియ్యంలో 2 కిలోల పచ్చెనగపప్పు, 50 గ్రాముల ధనియాలు, 20 గ్రాముల జీలకర్ర వేసి పిండి పట్టించాము. ఆ పిండి అండి ఇది. ఇందులో ఇప్పుడు మనం కావాల్సినంత, అంటే మనం తినగలిగే అంత, ఎంత తినగలమో అంత కారం వేసుకోవాలి రుచికి తగినట్టు. అలాగే ఉప్పు కూడా అండి, టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగానే. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు, ఎందుకంటే పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని ఈ మురుకుల మిషన్లో ఇలా ఫిల్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే అందులో ఈ డైరెక్ట్గా ఈ మిషన్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గడ్డతో ఇలా తిప్పాలండి. ఇలా అంటూ ఉంటే బాగా వేగుతుంది మనకి, మరీ ఎర్రగా వేపకూడదు. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో ఆ విధంగానే వేపుకుంటే సరిపోతుంది. తొందరగా వేగిపోతుంది, సన్నవి కదండి ఈ మురుకులు. అదే ఈ కారపూస, మేమైతే కారపూస అంటాము. తెలంగాణలో ఎక్కువైతే కారపూస అనే అంటారు. ఇలా తీసుకోవాలి. మనకు వేగిపోయింది ఈ మురుకులు, అదే కారపూస అండి, రెడీ అయిపోయింది. అన్నీ ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూ, మిషన్ని తిప్పితే ఆటోమేటిక్గా అది మనకి మురుకు అనేది, ఆ కారపూస అనేది మనకు ఏర్పడుతుంది, తయారైపోతుంది. ఇలా అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మురుకులు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ